కొంచెం అడ్జస్ట్ అవ్వడం అన్ని అలాంటి రిస్కులు చేయదలుచుకోవాలి నేను. సో కష్టపడితే కష్టపడ్డాం, తర్వాత చూద్దాం. మన మన వర్క్ అట్లాగే ఎట్లాగో ఉంటుంది కాబట్టి మన స్కిల్ అంతా ఎక్కడ పోదు. సో ఓ 6 మంత్స్ అయ్యాక పిచ్చి ఎక్కిద్దాం. లవ్లీ సైకి టైం ఒకటి వచ్చింది. సో నేను వస్తా మహి. ఓకే మహి, ఒక 2 మ్యాచెస్ మహి, ఒక 1 మ్యాచ్ దిగారు. ఒక స్క్వాడ్ స్క్వాడ్ దిగింది, వాళ్ళు సెంట్రల్ దిగారు. నేను స్క్వాడ్ హౌస్కి వెళ్తానా, గన్లు దొరుకుతాయి అనుకున్న నమ్మకం వెళ్తున్నా. గన్లు దొరకకపోతే నేనే చేయలేదు. మ్యాక్సిమం దొరకదు, అదేందో నాకు అర్థం కాదు. చెప్తాను ఆడియో ఇష్యూ, అసలు ఆడియో వినిపించలేదు బ్రో. ఆడియో నేను అబ్జర్వేషన్ మీద నాకేం వినిపించలేదు, ఒకసారి చెక్ చేస్తాను. అయిపోయినయ్యా కుట్టేస్తున్నారు అంటే రెండు మీటర్ పాయింట్ చేసి కూర్చున్నావు. ఏ ఆగు 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 ఆగు, అక్కడే చుట్టూ సరౌండ్ అయిపోయాం. మార్క్ ది లొకేషన్. రైట్ వస్తారు, రైట్ సైడ్ చూడు. ఓ అక్కడే ఎగేసుకుంటూ వచ్చారు. కట్టాగా ఉన్నాడండి. చెప్పాక అబ్బా 3 కిల్స్. 4-4 సార్, మీరు తప్పు చెప్పచ్చు సార్, ప్లీజ్ సార్, కష్టపడుతున్నాను. పట్టను సార్, నేను పట్టుండే పాకే లేదు, ఏదో ఉన్న దాంతో మేనేజ్ చేస్తున్నాను. ఓకే సార్, మీకు 77 గైస్. ఏకేమ్మా I got supplies. ఏకే ఉంటే పిచ్చికి ఇచ్చేవాళ్ళం కదా, ఎంతసేపు ఆగారు మీరు? ఇప్పుడు దొరికింది బ్రో, దొరికింది. వాళ్ళు ఏకే ఉండి నిద్రపోయారు వాళ్ళు, దేవుళ్ళు వాళ్ళు. ఏకేమో స్కార్లు రెండో ఉన్నాయి. ఇంకోడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు ఇక్కడ దగ్గర. 5 కిల్స్ అప్పుడే. ఇంకోడు ఉన్నాడు ఇక్కడ. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గానీ ఆశ్చర్యపోతారేంటి? అవును, వెట్ట రీకాయిల్ అవ్వకుండా కొట్టేశాను. రాలేను అనుకున్నారా? వయసును కూడా బాగుంటది అలాంటి టైంలో. గైస్ లైక్ అండ్ షేర్ ద స్ట్రీమ్, లైక్ అండ్ షేర్ ద స్ట్రీమ్ గైస్. 5 వచ్చాయి. ఫైవ్ వచ్చి ఇంకో 5 రావాలి. పడదాం పడదాం, ట్రై చేద్దాం. నీ కంగారు పడి నాకు కంగారు పెట్టదు. కాదు, బాలవర్ధన్ బలై పడి సారి. ఒకటి ఏదో ఒకటి సార్, ఏదో ఒకటి. ఒక స్క్వాడ్ కొట్టినప్పుడు 2-3 బాటిల్ అయితే తప్పు లేదు తీసుకోండి. అయ్యా అయ్యా, ఎక్స్చేంజ్ స్క్వాడ్ స్క్వాడ్. పట్టకుండా చూస్తున్నారు ఎక్స్ట్రీమ్ గేమ్ వరకు. మీకు వస్తాం మీరు ఏం పట్టలేదు. కొట్టా కొట్టా, ఇంకా 4, ఇంకా 4. అక్కడ 4, ఇక్కడ ఇక్కడ 4. 2 హోల్లు కొడితే అయిపోద్ది. అర్థం కాదు ఏమైంది. ఇంకోటి
వాళ్ళు ఏదో అయింది పబ్జి సార్. అఖిల్ గారు మీ ఎంట్రీస్ ఏదో అయింది సార్. సంథింగ్ హ్యాపెనింగ్. ఏంటి వరుసగా వస్తున్నారు? నా దగ్గర కూడా ఏం లేదు, గన్ లేదు, నిజంగా గన్ లేదు నా దగ్గర. కృష్ణ గారు నా దగ్గర గన్ లేదు, ఏకేఎం అండ్ ఇది ఉంది, రెండు ఏకేఎం పర్ల ఇంకోటి పిచ్చి గన్. అవును స్క్వాడ్ వైప్ కదా ఇప్పుడు జరిగింది. నేను రిలీజ్ అవ్వలేదు, నేను రిలీజ్ అవ్వలేదు. అమ్మో నేను వద్దులేండి, మళ్ళీ నన్ను ఉమా గారు వేసుకుంటారు. ఓపీ ఓపీ అని చచ్చిపోయి పుట్టినప్పుడు ఓపీ అంటారు, చచ్చిపోయినప్పుడు మాత్రం ఓపీ అంటారు ఆయన ఎందుకో. I got supplies. ఏవో నా డౌట్ ఏ సార్, ఎస్ఎల్ఆర్ నేనే డ్రాప్ చేశాను సార్. గైస్ లైక్ అండ్ షేర్ ద స్ట్రీమ్. లైక్ వాళ్ళు స్ప్లిట్ అయ్యి వచ్చారు బ్రో, ఒకేసారి పుష్ చేస్తే నేనే బుక్ అయిపోయాడు. కానీ విడిగా వచ్చాడు, లాస్ట్ రోడ్కి దొరికిపోయాడు నేను. యాక్చువల్ ఆ టైంలో రీలోడ్ ఉంది, వాడు ఒక స్టెప్ అవతలకి అటు ఇటు ఆలోచించాడు. సో మనం బుక్ అయిపోయి ఆడు బుక్ అయిపోయాడు. త్రీ మోర్ కిల్స్ ట్రై చేద్దాం. ఇక్కడ ఏకేఎం ఉంది, I got supplies. అక్కడ ఏకేఎం ఉంది, కేసప్పుడు బుల్లెట్స్ కావాలి సంపాదించచ్చు. కావాలి కావాలి, క్యారీ చేస్తారు కొంచెం. నేను బండి తూతున్నాను ఈలోపు. ఇంకో ఈ బండి ఈ గన్ తీసి ఇంకో గన్ కూడా పెట్టాలి, గన్ అవ్వదు. కార్లు ఉంది, వస్తున్నాను. అది ఐ గాట్ సప్లైస్. డ్యామేజ్ మీది కిల్స్ మాయా, అది ఎలాగా అలాగలాగా డ్యామేజ్ కిల్స్ నాయ కనిపించిన ఫుల్ కిల్ కొట్టింది కూడా నేనే కదా. ఎప్పుడు ఇలా సార్ అలాగా? వాట్ రైమింగ్ ప్రసాద్ గారు, బాగా మోటివేట్ చేశారు. శివ గారు బాగా వాడేస్తున్నారు కదా పంచ్ డైలాగ్. నచ్చినట్టే బండి నుంచి బండి తీసుకొస్తున్నాను ఒక నిమిషం బ్రో. మీరే డ్రైవ్ చేయాలి అఖిల్ గారు. ఇదేంటి అన్ని బైకులే ఉన్నాయి, ఇక్కడ ఇంకో బైక్ ఉంది గ్యారేజ్ లో కూడా లేదు. కార్ బ్రో ఎక్కండి ఎక్కండి. ఏ ఇంకోటి ఇంకోటి ఎక్కడ ఎక్కడ కాదు, నేను మొత్తం తిరిగాను ఆడి కోసం. అఖిల్ గారు ఇంకో రెండు ఓపెనింగ్ ఓపెనింగ్ అండి, సరిపోయింది. ఇప్పుడు వెళ్దాం వెళ్దాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. జోన్ అటాక్ ఇంకో రెండు ఉన్నాయి చూద్దాం. అరే ప్లీజ్ ప్లీజ్ వెనకరారా 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 వెనకరారా. మిస్టేక్ చేసా 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 మిస్టేక్ చేసా. ఎవరొక వెనక్కి రావాలి, వెనక్కి రావాలి. బండి వచ్చేసింది బండి వచ్చేసింది. అయ్యి చలో 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 డైరెక్ట్ పూచంకి సైడ్ వెళ్ళిపోదాం, మధ్యలో దొరికేస్తారు ఎవరో ఒకరు. గ్యాస్ క్యాన్ ఉన్నాయి, ఫోన్ ఇచ్చేయండి గట్టి కొట్టేసేయండి. ఎక్స్టెండ్ బ్యాక్ కావాలి ఎవరికన్నా. బస్ ఆయిరం టూ కిల్స్ ఈజీ కాదు బ్రో, ఏదో అలా అనుకుంటాం కానీ ఏం అవ్వదు. అలా యాష్ దాకా వచ్చి అవుతా ఉంటాయి అలాగా, నేను చెప్పదలుచుకోలేదు. కాదు అలా కాదు అలా కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి. ఎందుకు ఇలా ఉంటాం? మా బ్రో బ్రదర్స్ బాగా హెల్ప్ చేశారు. అవును మామూలు హెల్ప్ కదా ఇవాళ. ఫోర్ వాళ్ళు ఫోర్ స్క్వాడ్ సరిపోయింది. ఒకడు ప్లేయర్ అనుకుంటా, త్రీ కొండపైన కూర్చున్నట్టు ప్లేయర్ అనుకుంటున్నా నేను. తారక్ బ్రో అనే ఉంది లోపల, గేమ్లో ఉంది తారక్ బ్రో అనే మాస్టర్ గేమ్లో ఉంది. అఖిల్ అని ఉంది కదా శివరా,
ఎస్ఆర్వి ఎస్ఆర్వి నెంబర్ త్రీ ఉంది తారక్ బ్రోనే. ఆయన ఆయన ఎంట్రీతోనే అయింది ఇదంతా. అది సార్ ఎందుకు సార్ నన్ను వేసుకుంటారు? మామూలుగా అది స్లోగా ఫిల్ అవుతుంది బ్రో, ఈ మధ్య స్పీడ్గా అవుతుంది, మామూలుగా స్లోగా ఫిల్ అవుతుంది. నేను ఎందుకు పొద్దు ఓకే ఓకే, అప్పుడు మీరు రెండు మొబైల్స్ చూడాలి ఆ టైంలో, ఇంకో మొబైల్ చూసి పట్టుకొని కొట్టారు ఆ టైం. బ్రో గట్కా సైడ్ వెళ్ళిపోదా, స్ట్రైట్గా గట్కా సైడ్ వెళ్ళి వెనకాల రైట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్రో బ్యాక్ సైడ్ 350 350 బ్రో చెక్ పో చెక్ బ్రో బ్రో టైపురా హలో హలో బ్రో బ్రో పోచెక్కి ఫైరింగ్ జరుగుతుంది. జోన్ బయట కదా తీసుకెళ్ళా, వెళ్ళిపోదాం బయటే బయటే ఉంటున్నారు వాళ్ళు కూడా రష్లో ఉంటారు. ఇప్పుడు కొంచెం దూరం స్లోగా పోనిచ్చండి, తెలిసిపోద్ది ఎక్కడ ఉన్నాడు ఫైరింగ్ అని జరిగితే. ల్యాగ్ అవుతుంది మీరు బాగా, ఇదిగోండి వెనకాల స్నైపరు ఇదిగోండి. ఎక్కడ 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 వచ్చిందా తెలిసింది ఎక్కడో, వెళ్ళిపోదాం మూవ్ అయిపోదాం మూవ్ అయిపోదాం పదండి. వాళ్ళు కావాలని బాట్ ఫైర్ చేశారు. సార్ మూడు రెండు రోజులు కష్టపడితే ఆ మాత్రం ఉంటుంది సార్, 10 కిలో మామూలుగా వచ్చేసి ఇది ఎంత కష్టపడాల్సి వస్తుందని ఆలోచిస్తాను. సర్లే వాడతాం, డ్రాప్ వెళ్తారా వెళ్దాం, గట్కా సైడ్కి వెళ్ళి హోల్డ్ చేద్దాం, ఆటోమేటిక్గా డ్రాప్ అటువైపు వస్తుంది అటు. సో వెంటనే పుష్ చేద్దాం కానీ డ్రాప్కి స్లోగా పుష్ చేద్దాం, సో వాళ్ళు లూట్ చేసుకున్న టైంలో మనం పుష్ చేస్తే అయిపోతుంది. చాలా ఇంకా బ్రైన్ గన్ నా దగ్గర ఒక గన్నే ఉంది, ఏకేఎం ఇంకో గన్ పిచ్చి గన్ ఇక్కడ ఆపేద్దాం, లోపల పెట్టండి బండి. స్ట్రైట్ స్ట్రైట్ బండి వెళ్తుంది, స్ట్రైట్ బండి వెళ్తుంది గట్కా వైపు ఎదురుకుండా రిడ్జ్ స్ట్రైట్, మీరు స్ట్రైట్గా పోనిస్తే క్రాస్ అయిపోతాం వాళ్ళకి. రైట్కి తిప్పండి కొంచెం రైట్కి తిప్పండి, అదే హాస్పిటల్ వైపు పోనిచ్చాలి. స్పీడ్కి వెళ్ళింది ఆసియా, ఇంకో ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. అవును మర్చిపోయా మీద హెల్త్ లేదు కదా. ఇక్కడ హోల్డ్ చేద్దాం ఆగండి, ఇక్కడ ఆపేద్దాం ఇక్కడ ఆపేద్దాం ఇప్పుడు బ్రో ఇక్కడ ఆపేద్దాం ఫీల్ చేసుకున్నాను. ఐ నీడ్ ఎ స్కోప్ ఆటోమేటిక్గా ప్లేన్స్ వస్తుంది. ఇక్కడ ఏకేఎం ఉంది, ఐ గాట్ సప్లైస్ సిక్స్ ఎక్స్ కావాలి ఎవరికన్నా. డ్రాప్ పడింది ఇప్పుడే, కేసీ గారు 24లో లాగ్ ఒక హెల్త్ కిట్ లేదు. లాగ్ ఎవరు వస్తున్నారు బిస్కెట్, లాగ్ ఎవరు వస్తున్నారు నీడు పడతాయి. మార్క్ ది లొకేషన్ బయట ఉన్నాడు. ఇప్పుడు మూవ్ అండి ఎక్కడ కావాలండి అక్కడ రూమ్ మూవ్. చుట్టూ ఉన్నారు
అక్కడతో అక్కడ సోఫా దగ్గర సోఫా దగ్గర అందరూ ముక్కైపోతారు ఒక ఫైర్ ఎగిసిపోతారు అందరూ ఇంకోటి ఉండాలి ఇంకోటి ఉండాలి ఇంకోటి ఉండాలి అయిపోయింది అయిపోయింది అలా సెట్ అయింది సార్ అన్ని అలా సెట్ అవు నా దాంట్లో స్కారల్ తీసుకోండి బయటకి దూకగానే టీమ్ టీమ్ ఉంది బయట అందుకనే లోపల హోల్డ్ చేయమన్నా మీరు దూకేశారు బయట నుండి రొటేట్ చేద్దాం బయటకి వెళ్ళా చీర చూస్తే బయట ఉంది స్కాడ్ బిస్కెట్ అయిపోయా అదే ఏం అవుతా అన్నాము అలా అయిపోయింది అనమాట షౌట్ అవుట్ ఫ్రమ్ తారక్ అంట శివరామ్ ఎస్విఆర్ గారు ఒక్క నిమిషం ఏమైంది ఏమైంది మెసేజ్ మెసేజ్ పెట్టారా బండి ఇంకో బండి వాచ్ అవుట్ ఆ పాయింట్ ఆకూడదు అసలు మనం స్ప్రే కోల్ట్ ఇక్కడ పోయింది సార్ ఓకే సార్ స్క్వాడ్ వచ్చి అన్ని స్క్వాడ్లు కొట్టలేము అప్పుడప్పుడు అది జరుగుతాయి అలాంటి మో డ్యామేజ్ అయింది అట్లా కొట్టాను 2000 దాకా వెళ్ళిపోయింది ఫ్లిప్ కట్ చేసుకుందాం ఓకే 10 మోర్ లైక్స్ ఫర్ 80 గైస్